కిడ్నీలు చేసే ముఖ్యమైన పని రక్తాన్ని వడపోయటం ఇందులో నెఫ్రాన్ల పాత్ర కీలకం ఒక్కో కిడ్నీలో సుమారు పది లక్షల వరకు నెఫ్రాన్లుంటాయి వీటిలోని సూక్ష్మ రక్తనాళాల గుచ్ఛాలు ప్రాథమిక ఫిల్టర్ గా పనిచేస్తే గొట్టం లాంటి భాగాలు శరీరానికి అత్యవసరమైన పదార్థాలను తిరిగి సంగ్రహిస్తాయి అంటే ఒకవైపు అదనపు వ్యర్థాలను ఒంట్లో నుంచి బయటకు పంపడంతో పాటు అవసరమైన వాటిని అట్టి పెడతాయన్నమాట కాబట్టి కిడ్నీలు దెబ్బతింటే శరీరం అంతా ఒంట్లో వ్యర్థాలు పోగుపడి చెత్తకుప్పలా తయారవుతుంది కానీ తొలి దశలో గుర్తిస్తే కిడ్నీలు త్వరగా దెబ్బతినకుండా జబ్బు ముదరకుండా చూసుకోవచ్చు కాబట్టి కిడ్నీల ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచటం మంచిది కిడ్నీ జబ్బు తొలిదశలో పెద్దగా లక్షణాలేవీ కనిపించవు ముదురుతో వస్తున్న కొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి వీటిని ముందుగా గుర్తిస్తే తీవ్రం కాకుండా చూసుకోవచ్చు వాటిలో మొదటిది నిస్సత్వ అలసట కిడ్నీ పనితీరు సన్నగిల్లితే రక్తహీనతకు దారితీస్తుంది ఇందులో ఎర్ర రక్త కణాల సంఖ్య పడిపోతుంది దీంతో కండరాలు కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందక నిస్సత్వ నీరసం అలసట వంటివి పొడసూపుతాయి ఇవి రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తాయి రెండవది పాదాల ఉబ్బు ఎక్కువగా ఉన్న ద్రవాలను కిడ్నీలు తొలగించలేకపోవటం పెద్ద సమస్య దీంతో ద్రవాలు శరీరంలోనే ముఖ్యంగా కాళ్లు మడమలు పాదాలు కళ్ల చుట్టూ పోగుపడతాయి ఫలితంగా పాదాలు కళ్ల ఉబ్బు మొదలవుతాయి ఇక మూడవది మూత్రంలో మార్పులు మూత్ర విసర్జనలోనూ మార్పులు కనిపించవచ్చు ముఖ్యంగా రాత్రిపూట మూత్రం రావడం మూత్రం ఉత్పత్తి తగ్గడం మూత్రంలో రక్తం పడడం నురగ కనిపించటం వంటివన్నీ కిడ్నీ సామర్థ్యం సన్నగిలుతోందనడానికి సంకేతాలే ఆపై నాలుగవ సంకేతం చర్మం పొడి దొరత కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే కాల్షియం ఫాస్ఫైట్ వంటి ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది ఫలితంగా చర్మం పొడిబారడం దొరత చికాకు వంటివి తలెత్తుతాయి ఆ తర్వాతి సంకేతం ఆకలి తగ్గడం రక్తంలో విషతుల్యాలు పోగుపడుతున్న కొద్దీ ఆకలి సన్నగిల్లుతుంది వికారం మొదలవుతుంది దీంతో ఏదీ తినబుద్ధి కాదు సరిగా తినకపోవటం వల్ల బరువు తగ్గుతుంది ఆ తర్వాతి సంకేతం తలనొప్పి ఏకాగ్రత కుదరకపోవటం రక్తంలో వ్యర్థాలు పోగవటం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది ఏకాగ్రత కుదరకపోవటం తలనొప్పి తల తేలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి సమస్య తీవ్రమైతే మూర్ఛలకు దారితీయొచ్చు ఇలాంటి లక్షణాలు ఇతర జబ్బుల్లోనూ కనిపిస్తూ ఉండడం వల్ల చాలామంది పొరపడుతూ ఉంటారు దీంతో చికిత్స తీసుకోవటం ఆలస్యమవుతుంది కాబట్టి ఏమాత్రం అనుమానం వచ్చినా నిర్లక్ష్యం పనికిరాదు తొలిదశలోనే కిడ్నీ జబ్బును గుర్తిస్తే చికిత్స తేలికవుతుందని తెలుసుకోవాలి